ఇంజనీర్ అవ్వాలంటే ఆ కోర్స్ చదవాలి, బీటెక్ ఎంటెక్ చదవాలి. ఎందుకంటే ముందుగానే నిర్ణయించుకుంటాడు నేను ఇంజనీర్ అవ్వాలని. డాక్టర్ కావాలంటే ఎంబీఎస్ ఎంబీబీఎస్ చదువుతారు, ఎందుకంటే ముందుగా నిర్ణయించుకుంటారు వీళ్ళు. టీచర్ కావాలంటే బిఎడ్ ఎంఎడ్ ఇవన్నీ చదువుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు టీచర్ కావాలని. రకరకాల జాబులన్నీ కూడా ముందు నిర్ణయించబడ్డాయి, ముందుగానే సిద్ధపాటు కలిగి ఉన్నాయి, ముందుగానే శిక్షణకు తీసుకుని రాబడ్డాయి. కానీ పరిచర్య వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి తెలియదు. ప్రజలా వాళ్ళకి తెలియదు నేను ఏ రోజు సేవ చేస్తానో చెయ్యాలని అనుకోలే. నేను సేవకు వచ్చేంత వరకు ఈ క్షణం వరకు కూడా నాకు ఆశ్చర్యం ఆశీర్వాదకరం సంతోషం కలిగించే విషయం ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడు. నాకేం అర్థం కాలే ఒకరోజు ఏం చేయాలి ప్రభు, అగమ్యగోచరంగా ఉంది అగమ్యగోచరంగా ఉంది. నేను సంగీత పరిచర్లు ఉండాలా, ఉద్యోగం చేయాలా, ఏం చేయాలి ప్రభు, నేను ఎట్లా సాగాలి, నాకేం అర్థం కావట్లేదు. నా జీవితం అంతా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఎందుకు ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లోకి నా మైండ్ వచ్చేసింది, అలజడి హృదయంలో. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మేమిద్దరం దేవుడు నాతో సూటిగా స్పష్టంగా స్వరంతో మాట్లాడిన మాట ఏంటంటే నీవు నా సేవకుడవు. దేవునికి స్తోత్రం. వెరీ క్లియర్లీ ఐ లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని నేను వినగలిగాను, నీవు నా సేవకుడవు. ఆ భ్రమపడ్డానులే, నేనే ఊహించుకున్నానులే, దేవుడు నన్ను సేవకు పిలవటం ఏంటి, నేనే అనుకున్నానేమో అని దినములు గడిచిన కలు దినాలో విశ్వాసం సనగిలుతా ఉంది. తర్వాత కొన్ని నెలలకి ఒక మీటింగ్కి వెళితే ఆ మీటింగ్లో కేరళ నుంచి వచ్చిన ఒక దైవజనుడు జిజో జేమ్స్ అబ్రహాం గారని ఆయన మాట్లాడుతూ వాక్య పరిచయం చేస్తూ మధ్యలో నా వైపు చూసి అన్నాడు, బ్రదర్ యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ కీబోర్డ్ ప్లేయర్, యు ఆర్ ఏ మైటీ సర్వెంట్ ఆఫ్ గాడ్. నువ్వు సాధారణమైన కీబోర్డ్ ప్లేయర్ అనుకుంటున్నావేమో, నువ్వు దేవుని చేతిలో బలమైన దైవజనుడివి. స్తోత్రం. ఒకసారి కాదు రెండు సార్లు మళ్ళీ వాక్యం చెప్తూ బ్రదర్, నేను ఈ రోజున అనేక మందిలో వాక్య పరిచయం చేస్తున్నాను కదా, రాబోయే దినములలో నిన్ను వేలాది మందిలో దేవుడు పెద్ద పెద్ద వేదికల మీద వాడుకొని పోతున్నాడు. నిన్ను ఒక నాతాను ప్రవక్త వలె, దావీదు పాపాన్ని ఖండించిన నాతాను ప్రవక్త వలె అనేక సంఘాన్ని ఖండించే బోధకునిగా నేను మార్చబోతున్నాడు. దేవుడు నన్ను ప్రార్థన చేయమంటున్నాడు, అభిషేకించమంటున్నాడు రా అని అప్పటికప్పుడే కొబ్బరి నూనె తెప్పించి అభిషేకించాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి. నా సేవా నియామకం అనేది నేను అనుకున్నది కాదండి, మొదటిగా దేవుడు మాట్లాడాడు, రెండు ప్రవక్తల చేత అభిషేకించబడిన దైవ పిలుపిది. స్తోత్రం, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తల చేత అభిషేకించబడిన దైవ పిలుపు. ఇట్లా దేవుడు నన్ను సేవకు ఆయన పిలిచాడనే ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే నేను సేవ చేయటం ప్రారంభించాను. ఇది అన్ని ప్రభుత్వాల చేత నియమించబడేటువంటి ఆ ఉద్యోగాలే కానీ ఇది మాత్రం ప్రభు చేత నియమించబడింది. ఇది ప్రత్యేకమైనది. ఇట్స్ ఎ స్పెషల్ కేటగిరీ, స్పెషల్ స్టేటస్, ఇది స్పెషల్ ప్రొఫెషన్, ప్రత్యేకమైన వృత్తి. మీరు అన్ని ఉద్యోగాలు చూడండి, రిటైర్మెంట్ ఉంటుంది, రెస్ట్ తీసుకునే అవసరం ఉంటుంది, కానీ దేవుని సేవ మాత్రమే ఎప్పటికీ కూడా విరామం తీసుకోకుండా నిరంతరం చనిపోయేంత వరకు చేయగలిగిన ప్రయాసపడదగిన ఉద్యోగం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ పిలుపు గురించి మీకు అర్థం కావాలి.